డీజీపీ అంజని కుమార్ పై సస్పెన్షన్ వేటు తెలంగాణ ఎన్నికలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది తెలంగాణ డీజీపీ అంజని కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో టీపీసీసీ రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి ఈ క్రమంలో ఈసీ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఈ షాకింగ్ నిర్ణయాన్ని ఈసీ తీసుకుంది మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది అదనపు డీజీలు మహేష్ భగవత్ సంజయ్ జైన్లకు నోటీసులు పంపింది వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ ఐపీఎస్ అధికారులపై ఈసీ కొరడా చెలిపించింది అంజని కుమార్ తో పాటు రేవంత్ను ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు కలిసినట్లుగా సమాచారం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ నాయకుల్ని కలవొద్దని కోడ్ ఉన్నప్పటికీ కూడా దానిని ఉల్లంఘించి కలిశారన్న అభియోగంపై డీజీపీ సస్పెండ్తో పాటు ఇద్దరు పోలీస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది ఒకవైపు కౌంటింగ్ పూర్తి కాకుండానే డీజీపీ వెళ్లి పీసీసీ అధ్యక్షుని కలవడంపై ఈసీ సీరియస్ అయింది